ఏపీలా రాజకీయం రోజు రోజుకు ముదిరిపోతుంది అటు చంద్రాలు సారు దీక్షలు చేస్తుంటే ఇటు జగన్ సారేమో అరెస్టులు మొదలుపెట్టిండు సారు మాట్లాడిన మాటలు రాష్ట్రం మొత్తం మీద దుమారం లేచి తెలిసిందేనాయే ఇక అక్కడి నుంచి లొల్లి షురు అయింది ఒక్కసారిగా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరుగుడు పడ్డా పింటి మీదకి వైసీ పళ్ళు రాళ్ళు రువ్వుడితోని చిలిక్ శిలికి గాలివాన్ అయినట్టు మాటలతో రేగిన దుమారం అరెస్టులతో కూడా ఇంకా అవతలేదు ఇక టీడీపీ అధినేత చంద్రాలు సార్ ఏకంగా రాష్ట్రపతికి మోడీ సార్కు లేఖలు కూడా రాసిండు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టమని అడిగిండు ఇక రాష్ట్ర టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్ సారు అవల సార్ కలిసి గవర్నర్ కాడికి పోయి అక్కడ కూడా రాష్ట్రంలో శాంతి భద్రత ఏం మంచిగా లేవు అవి జడ యూడుర్రు అని సార్కు ఒక కాగిధం ఇచ్చిర్రు ఇక పోలీసులు పట్టుకొని పోయినా పట్టభిసార్ను కోర్టులో తీసుకపోయాక ఆడ పెద్దసారు పద్నాలుగు రోజు రిమాండ్ ఇచ్చి పోలీసులకు అప్ప చెప్పారు ఇక రాష్ట్రం మొత్తం మీద నిన్న వేసిన బంధు కూడా ఒక రేంజ్లో టీడీపీకి ఊపిచ్చిందని జనాలు చెప్పుకుంటారు లోకేషన్ సారు చంద్రబాబు సారు కూడా జగన్ సార్ మీద ఒక రేంజ్లో తెచ్చిపోతారు అంతేకాదు రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వాళ్ళు ఎక్కడికక్కడ ధర్నాలు ర్యాలీలు రాస్తారోగలు కూడా మస్తుగా వేసారు ఇక నిన్న పెట్టిన మీటింగ్లా టీడీపీలను చంద్రాల్ సార్ను బాగానే తిట్టాడు మన జగన్ అన్న ఇసొంటి బక్వాస్ మాటలు ఎవరైనా మాట్లాడతారా చిరంతా నోరు అదుపులో పెట్టుకోవాలి కదా ఇల్లు అంటున్నది జగన్ మాత్రమే కాదు ఒక రాష్ట్ర సీఎంను కూడా ఇట్లాంటి నాయకులు ఎట్లయితారు ప్రజలు అన్ని గమనిస్తారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట వింటారు సమయం వచ్చినప్పుడు మీకు సమాధానం కూడా చెప్తారు జరంతా ఆగుర్రి అని మస్తు గరమైండు పట్టాభిసార్ని మాత్రమే కాకుండా నాదేండ్ల బ్రహ్మ సార్ని కూడా తీసుకుపోయి జైలు వేసారు అయితే ఆయనతో లోకేషన్ సార్ మీటింగ్ పెట్టి గట్టిగా అడిగేసరికి కోర్టులో నిలబెట్టిరుగా గా పెద్ద అయిన కూడా తీసుకపోరి అని మరో పద్నాలుగు దినాలు రిమాండ్ ఇచ్చారు ఇక వైసీపీ టీడీపీ వాళ్ళు ఇంకా పొట్టు పొట్టుగా తిట్టుకున్నారు విజయసాయి రెడ్డి సార్ కూడా సీఎంను అంత మాట అంటరా అని మస్తు సీరియస్ అయిండు ఇక ఇంకో దిక్కు పేర్ని నాన్న సార్ కూడా మీటింగ్ పెట్టి టీడీపీని లోకేష్ సార్ను ఒక ఆట ఆడుకున్నాడు ఏం రాజకీయాలు ఏ ఊనులా ఒక దిక్కు అర్థమైసావు ఒకప్పుడు పార్టీల పరంగా సిద్ధాంత పరంగా మాత్రమే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటోళ్ళు ఇప్పుడు ఆ ముచ్చట మరిషి నోటికి ఎంత అత్తే అంత ఆ నేసుకుంటారు ఇక చూడాలి ఇప్పుడు ఈ రచ్చ ఏడా